హలో ఫ్రెండ్స్, నేను మీ వేణు కళ్యాణ్, మోటివేషనల్ ట్రైనర్, లైఫ్ కోచ్. ఒకరోజు గాంధీజీ సీరియస్గా పని చేసుకుంటుంటే కూర్చుంటుంటే ఒక అమ్మగారు వాళ్ళ అబ్బాయిని తీసుకొని పరిగెత్తుకుని వచ్చింది. గాంధీజీ, గాంధీజీ చెప్పండి, మీరన్నా చెప్పండి. ఏమేంటమ్మా? ఏం లేదు గాంధీజీ, మా అబ్బాయి చాలా స్వీట్ తింటూనే ఉంటాడు, ఎక్కడన్నా స్వీట్లు నేను దాపెట్టినా కూడా అక్కడ నుంచి దొంగతనం చేసి మరీ తింటున్నాడు. మీరన్నా చెప్పండి, ఎందుకంటే మీరు ఏదైనా మాట చెప్తే మా అబ్బాయి ఖచ్చితంగా ఫాలో అవుతాడు, కొంచెం మీరు చెప్పండి గాంధీజీ. సరే అమ్మ, మీరు ఒక పని చేయండి, మీ అబ్బాయిని ఒక 15 రోజుల తర్వాత తీసుకుండండి. సరే అని ఆ అమ్మగారు ఎవరైతున్నారో ఆ అబ్బాయిని 15 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొని వస్తుంది. మళ్ళీ ఇప్పుడు గాంధీ చెప్తున్నాడు, అమ్మ మీరు ఒక పని చేయండి, 2 రోజుల తర్వాత మళ్ళీ తీసుకురండి. సరే అని చెప్పేసి మళ్ళీ అమ్మ వెళ్తుంది, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొస్తుంది. మళ్ళీ గాంధీ చెప్తున్నాడు, అమ్మ మీరు ఒక పని చేయండి, 2 రోజుల తర్వాత తీసుకొని రండి. మళ్ళీ పాపం అమ్మగారు ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోతుంది, 2 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొని వస్తుంది. గాంధీజీ, ఇప్పుడైనా ప్లీజ్ చెప్పండి గాంధీజీ. సరే అమ్మ, బాబు కర్రా అని చెప్పి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఏదో చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ అమ్మ ఇంకా తీసుకెళ్ళండి మీ అబ్బాయిని, ఇంకా తినలేండి. సరే అని చెప్పేసి ఆ అబ్బాయిని తీసుకొని అమ్మగారు వెళ్ళిపోతారు. దాని తర్వాత ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఆ అమ్మగారు పరిగెత్తుకుని వచ్చి, గాంధీజీ నిజంగానే మా అబ్బాయి ఇప్పుడు స్వీట్ తినడమే మానేశాడు, నిజంగా మీ మాట పాటిస్తారు గాంధీజీ, ఇప్పుడు ప్రూవ్ అయింది కదా. అవును గాంధీజీ, నాకు ఒక చిన్న డౌట్, ఏంటో చెప్పండి అమ్మ. ఆ రోజు మా అబ్బాయిని రూమ్లోకి తీసుకెళ్ళి అలాంటి ఏ విషయం చెప్పారు వాడు ఇలా మానేశాడు? ఏం లేదమ్మా, వానికి ఒకటే చెప్పారు, బాబు స్వీట్ తినడం మానేసి, ఎందుకంటే ఎక్కువ స్వీట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అదేదో గాంధీజీ 15 రోజులు ముందే చెప్పొచ్చు కదా, అనవసరంగా ఎందుకు నన్ను 15 రోజులు 2 రోజులు 2 రోజుల్లో తిప్పుకున్నారు, ముందే చెప్తే అయిపోతుంటాయి కదా. యాక్చువల్గా అమ్మ నాకు కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం అమ్మా. నేను ఫస్ట్ ఆ స్వీట్స్ ఏదైతే ఉందో మీ అబ్బాయికి చెప్పే ముందు నేను తినడం మానేస్తేనే కదా మీ అబ్బాయికి నేను చెప్పగలుగుతాను. అందుకోసం ఈ రోజులలో నేను ఆ స్వీట్ని తినడానికి నన్ను నేను కంట్రోల్ చేసుకుని ఆ ప్రాసెస్ నేను అనుభవించి ఫస్ట్ నేను మానేశాను, అందుకోసం మీ అబ్బాయికి చెప్పాను. ఫ్రెండ్స్, ఇందులో నేర్చుకోవాల్సిన మోరల్ సింపుల్. ఫస్ట్ మన ఇంటర్నల్ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ క్యారెక్టర్ ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటుంది. అందుకోసం గాంధీజీ ఎప్పుడే కానీ అతని ఇంటర్నల్ క్యారెక్టర్ స్ట్రాంగ్ చేసుకోవడానికే ప్రయత్నిస్తుంటాడు, ఆయన చేశాడు. అందుకోసం ఈరోజు గాంధీజీని చాలామంది మనం రోల్ మోడల్గా తీసుకుంటాం, ఎందుకంటే అలాంటివి పాటిస్తాడు కాబట్టి, తర్వాత అతని జనాలకు చెప్తాడు కాబట్టి. ఈరోజు మనం కూడా ఇలాంటి స్టోరీ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ ఎదురు వాళ్ళకి చెప్పే ముందు మనం పాటిస్తాం. స్పెషల్లీ పేరెంట్స్, మీ పిల్లలకు అది చేయకండి, ఇది చేయకండి, ఇది మానేసండి, ఇది మానేసండి, టీవీలు చూడడం మానేసండి అని అన్ని చెప్తారు కదా, ఆపండి. ఫస్ట్ మనం డైలీ లైఫ్లో అసలు ఇలాంటి సీరియల్స్ కావచ్చు, ఇలాంటివి కావచ్చు మనం చూడడం మానేస్తేనే కదా మన పిల్లలు మన నుంచి నేర్చుకుంటారు. ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు ఫస్ట్ మనం పాటిస్తాం. ఈ స్టోరీ ఖచ్చితంగా మీకు నచ్చినట్టయితే కొంచెం 10 మందికి షేర్ చేయండి. అట్లీస్ట్ హూ నోస్, ఈ స్టోరీ ద్వారా వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు ఒకసారి వాళ్ళు ఆలోచిస్తుంటారు. అంతేకాదండి, ఇలాంటి ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఎన్నో మా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోలేదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అది క్లిక్ చేయండి, సో దట్ ఇంకా నెక్స్ట్ టైం ఇలాంటి స్టోరీస్ పెట్టడంతో అప్లోడ్ చేయడంతో మీకు కూడా ఒక నోటిఫికేషన్ వస్తుంది. టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.